చిరంజీవి పద్మ విభూషణ్ కి టీడీపీపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తాజా విమర్శలకు మధ్య లింక్ ఉందా? అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. పవన్ కళ్యాణ్ కు బీజేపీ టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆంధ్ర పాలిటిక్స్ ను మలుపు తిప్పే రాజకీయం తెరపైకి వచ్చిందని సమాచారం. ముందుగా చిరంజీవికి జనసేన నుంచి రాజ్యసభ సీట్ ఇవ్వడం, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం, జనసేన చేరిన తర్వాత ముద్రగడ పద్మనాభం కు గవర్నర్ పదవి ఇవ్వడం లాంటి సంచలనాలు కూడా జరగనున్నట్లు సమాచారం అందుతోంది. చిరంజీవి పద్మ విభూషణ్ కి టీడీపీపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తాజా విమర్శలకు మధ్య లింక్ ఉందా అంటే అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. పవన్ కళ్యాణ్ కు బీజేపీ టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆంధ్ర పాలిటిక్స్ ను మలుపు తిప్పే రాజకీయం తెరపైకి వచ్చిందని సమాచారం. ముందుగా చిరంజీవికి జనసేన నుంచి రాజ్యసభ సీట్ ఇవ్వడం, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం, జనసేన చేరిన తర్వాత ముద్రగడ పద్మనాభం కు గవర్నర్ పదవి ఇవ్వడం లాంటి సంచలనాలు కూడా జరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్న ఈ పరిణామాలపై మరింత విశ్లేషణ జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, పవన్ కళ్యాణ్ కు బీజేపీ నుంచి వచ్చిందని చెప్తున్న టెంప్టింగ్ ఆఫర్ ఏంటి? చిరంజీవికి పద్మ విభూషణ్ ను రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్పందన, ఫస్ట్ టైం ఇవాళ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఉన్న దానికంటే నెగటివ్గా మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ తీర్పు మీద బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. లాస్ట్ 6 మంత్స్లో మనం చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత విడుదల అనంతర పరిణామాల్లో రెండు కూడా పూర్తిగా కలిసిపోయాయి పార్టీలు. ముఖ్యంగా వైసీపీ అయితే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ విమర్శించే స్థాయికి ఒక విధంగా పరిస్థితి అయింది. అయితే తొలిసారి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన టీడీపీ తీరు మీద, లోకేష్ తీరు మీద, చంద్రబాబు నాయుడు తీరు మీద బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు పొత్తని చెప్తూనే ఇంకోవైపు క్యాండిడేట్లు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారంటూ ఆయన బహిరంగంగా విమర్శించిన పరిస్థితి ఉంది. దీని వెనుక కారణం ఏంటి, ఇన్సైడ్ స్కూప్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయింది అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి క్లియర్, వైసీపీ సింగిల్గా కంటెస్ట్ చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ సింగిల్గా కంటెస్ట్ చేయబోతుంది, టీడీపీ జనసేన కంటెస్ట్ చేయబోతున్నాయి. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీలోనే ఎన్డీఏ అలయన్స్లోనే ఇంకా జనసేన ఉంది. సో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి పోటీ చేస్తాయా అంటే టీడీపీ సంబంధించి కూడా కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ కనుక కలిసి పోటీ చేస్తే కనుక మైనారిటీ ఓట్లు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం బీజేపీ సపోర్ట్ లేకపోతే ఎన్నికల్ని మేనేజ్ చేయడం కష్టం. లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ అధికారంలో ఉండి కూడా, మొత్తం ఎలక్షన్ కమిషన్ సంబంధించి కానీ లేకపోతే పోలీస్ అఫీషియల్స్ కానీ పూర్తిగా అటు హైదరాబాద్ నుంచి రావాల్సిన ఫండింగ్ ఆగిపోయింది, ఇటు ఏకంగా సిఎస్ను ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి, ఇంటెలిజెన్స్ అధినేతను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. సో బీజేపీ సపోర్ట్ లేనిదే చంద్రబాబు ఎన్నికలకి వెళ్ళలేరు, ముఖ్యంగా ఎలక్షన్ మెషినరీ విషయంలో. అందుకనే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ను సొంతంగా పోటీ చేయమని బీజేపీ హైకమాండ్ ఒత్తిడి తెస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. బీజేపీ మూడు నిర్దిష్ట ప్రతిపాదనలు చేస్తుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు పొత్తు ఖాయమైతే కనుక వీళ్ళు ఇన్సైడ్గా టీడీపీ జనసేన అనుకుంది ఏంటంటే, 25 సీట్లు అసెంబ్లీ జనసేనకి ఇవ్వాలి అవుట్ ఆఫ్ 175. 25 పార్లమెంట్ సీట్లలో 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి. మచిలీపట్నం ఒకటి అనుకుంటున్నారు, విశాఖ కానీ అనకాపల్లి కానీ ఒకటి అనుకుంటున్నారు. ఈస్ట్ వెస్ట్లో ఉన్న ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ జిల్లాలో అక్కడి నుంచి ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఈ 25 అసెంబ్లీ 3 పార్లమెంట్ సీట్లను అనుకున్నారు. ఈ 25 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్ అని బీజేపీ హైకమాండ్, ముఖ్యంగా అమిత్ షా నుంచి, జేపీ నడ్డా నుంచి, నరేంద్ర మోడీ నుంచి ప్రత్యేకంగా ప్రెషర్ ఉంది. దీని బదులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే అల్టిమేట్గా ఆయన ముఖ్యమంత్రి అవుతారు, నీ పార్టీకి వచ్చే లాభం ఏంటని
టీడీపీ ప్రశ్నిస్తోంది. సో అందుకనే జనసేన అదేవిధంగా బీజేపీ రెండు కలిసి వెళ్దాం, పూర్తి స్థాయిలో కాపు ఫ్యాక్టర్తో ఎన్నికలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అన్నీ కూడా క్యాస్ట్ యాంగిల్లో నడుస్తున్నవే. కమ్మ పార్టీగా టీడీపీ, రెడ్డి పార్టీగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీలు ముద్రపడ్డాయి. సో కాపులు దాదాపు 16-17% జనాభా ఉన్నప్పుడు కాపు ఫ్యాక్టర్తో ముందుకెళ్తే సిగ్నిఫికెంట్ ఓట్స్, ఇప్పుడు 20 సీట్లలో పోటీ చేస్తే ఎన్ని గెలుస్తారో తెలీదు, అదే ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వచ్చినా సరే నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కనుక ఇప్పుడు సీఎం అవుతే మళ్ళీ టీడీపీ వైసీపీ ఉంటాయి. ఈ ఎన్నికల్లో కనుక టీడీపీ గెలవకపోతే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అన్నది బీజేపీ ఆలోచన. సో అందుకోసం 3 నిర్దిష్ట ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలిసింది. ఒంటరిగా బరిలోకి వెళ్దాం, టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీ జనసేన రెండు కలిసి వెళ్దామని ప్రతిపాదనలు పెట్టారు. అందుకు వాళ్ళు 2-3 ప్రతిపాదనలు చేస్తున్నారు. ఒకటి, కాపు ఫ్యాక్టర్తో వెళ్ళాలంటే ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో, ముద్రగడ పద్మనాభంను ఆయన కాకినాడలో 500,000 మంది సమక్షంలో జనసేనలో ఇమీడియట్గా చేర్చుకోండి. చేర్చుకున్న తర్వాత ఆయనకి బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు గవర్నర్ పదవి ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ముద్రగడ పద్మనాభంకు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపించే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా తెలంగాణలో ఎన్నికలు జరగబోయే ముందు మనకు గుర్తుంటుంది త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డిని అప్పుడు నియమించారు. సో అట్లాగే అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత అట్రాక్ట్ చేసేందుకు ఎన్నికలకు ముందుగా, అట్లా కాపు సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసేందుకు ముందుగా ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతారు ముద్రగడ పద్మనాభం. ఆయన కుమారుడు, ఆయన కుమారుడు జనసేన టికెట్ నుంచి పోటీ చేయొచ్చు. ముద్రగడ పద్మనాభంకు కేంద్రంలో గవర్నర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే చిరంజీవికి కూడా రాజ్యసభ పదవి ఆఫర్ చేయనున్నారు. గతంలో రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది పీఆర్పీని విలీనం చేసినప్పుడు. సో ఇప్పుడు అదే ఆఫర్ వేరే రాష్ట్రం నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిగా కూడా చేస్తాము, అది నెక్స్ట్ టర్మ్లో అయినా పర్లేదు. పూర్తిగా ఈ రెండు సమీకరణాలు చేస్తే, అంటే ముద్రగడ పద్మనాభం జయం చేసుకోవడం, చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడం, కేంద్ర మంత్రి ఇవ్వడం, నిన్న పద్మవిభూషణ్ అవార్డు కూడా ప్రకటించారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు కూడా పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించారు. సో ఎన్నికలకు వీటికి సంబంధం లేదా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా బీజేపీ అయినా లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు అయినా ఎన్నికలతో ముడిపెడతాయి. సో ఒకటి ముద్రగడ పద్మనాభం, రెండవది చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా పంపించడం ద్వారా పూర్తిగా కాపు ఓటును అంతటిని కూడా కన్సాలిడేట్ చేసి ఎన్నికలకు వెళ్తే ఎన్ని సీట్లు వచ్చినా సరే, ఇప్పుడు 20 సీట్లు పోటీ చేస్తే 20కి 20 పవన్ కళ్యాణ్కి వస్తామని లేవు కదా, 10-15 సీట్లు వచ్చినా సరే జనసేనకు, బీజేపీకి 1-2 పార్లమెంట్ సీట్లు వచ్చినా సరే, అసెంబ్లీలో పెద్దగా బీజేపీకి హోప్స్ లేవు, వచ్చినా సరే నిలుస్తుంది. అల్టిమేట్గా వైసీపీ గెలిస్తే టీడీపీ గెలిచినా మనకు వచ్చే లాభం ఏమి ఉండదు. సొంతంగా నిలదొక్కుంటే, సొంతంగా కొన్ని సీట్లు కనుక పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటే, అలయన్స్లో తెచ్చుకుంటే కనుక పవన్ కళ్యాణ్కి ఆ క్రెడిట్ రాదు. క్రెడిట్ అంతా కూడా టీడీపీ మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడని చెప్తారు. లాస్ట్ టైం సింగిల్గా కంటెస్ట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయాడు, అటు 2 చోట్ల ఓడిపోయాడు అని చెప్పే అవకాశం ఉంటుంది అని బీజేపీ హైకమాండ్ నుంచి ఆఫర్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు దీని మీద, ఆయన పోటీ గురించి కూడా. ఒకటి భీమవరం, వెస్ట్ గోదావరిలో భీమవరం నుంచి కానీ, అదేవిధంగా విజయనగరంలో శృంగవరపు కోటలో పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి సంబంధించిన నియోజకవర్గం శృంగవరపు కోట. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. సో అందుకనే ఆయన ఇప్పుడు బీజేపీ ఎటు తేల్చట్లేదు టీడీపీతో కలిసి వెళ్ళాలంటే. ఇంకోవైపు తమ వైపు రమ్మంటుంది, టీడీపీతో లేకుండా మనం ఇండివిజువల్గా కంటెస్ట్ చేద్దామని చెప్తుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. పైగా ఆయన లోకేష్ తన ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా నేను బాధపడలేదు, కానీ క్యాండిడేట్స్ను డిక్లేర్ చేస్తున్నారు, పొత్తుకు సంబంధించి సీట్లు డిక్లేర్ కాకముందే, అందుకనే నేను కూడా 2 సీట్స్ డిక్లేర్ చేస్తున్నాను. ఒకటి, ఎందుకంటే లాస్ట్ టైం గెలిచింది జనసేన ఒక సీటు, ఆ గెలిచిన సీట్ నుంచి రాపాకరప్రసాద్ రాజోల నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు, అది వేరే విషయం. సో ఆ సీటు రాజానగరం, ఈ 2 సీట్ల నుంచి జనసేన పోటీ ఇస్తుందని ఆయన
పట్టుదలతో అనౌన్స్ చేశారు. సో పవన్ కళ్యాణ్ ప్రకటన వెనుక ఇది దాగుంది. ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ 1-2 డేస్ లో, మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. భరత్, ఇప్పటివరకు అంటే ముద్రగడ పద్మనాభం చేరిక భారీగా ఉండబోతుంది కాబట్టి ఒకవేళ ఆయన జనసేనలో చేరితే ముద్రగడ పద్మనాభంకు గవర్నర్ పదవి ఇస్తారని అంటున్నారు. మరి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు సంబంధించి, పవన్ కళ్యాణ్ బీజేపీ ఇచ్చిన ఆఫర్కి సంబంధించి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా స్పందించారు? అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు బీజేపీ ఆఫర్ ఇస్తుందని వాళ్ళ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ మీద. లాస్ట్ 6 మంత్స్లో మనం చూడండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ కూడా టీడీపీతో నెగటివ్ అన్నది లేదు. పూర్తిగా వాళ్ళిద్దరు కలిసిపోయారు టీడీపీ జనసేన, జనసేన పూర్తిగా టీడీపీకి అమ్ముడుపోయిందన్న విధంగా ఇతర పార్టీలు విమర్శించే విధంగా వ్యవహరించారు. కానీ తొలిసారి వాళ్ళ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడానికి బీజేపీ హైకమాండ్, పవన్ కళ్యాణ్ నీ శక్తి నీకు తెలియట్లేదు, పవన్ కళ్యాణ్కు సరే ఫస్ట్ టైం ఓడిపోయారు, ఒక సీట్ వచ్చింది, 6% ఓట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగింది, ఇప్పుడు కాకపోయినా 2029లో అయినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్కి ఏం ఫ్యూచర్ ఉండకపోవచ్చు. గతంలో అన్నాడీఎంకేతో పొట్టు పెట్టుకొని విజయకాంత్ 26 సీట్లు వచ్చాయి, కానీ ఆ తర్వాత అన్నాడీఎం విజయకాంత్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ అన్నాడీఎంకేలో జాయిన్ అయిపోయిన పరిస్థితి. 26 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లో జయలలితతో పొత్తు పెట్టుకొని. ఆ తర్వాత సెకండ్ టైం చూస్తే ఒకళ్ళు కూడా గెలవలేదు. కారణం ఏంటంటే పెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే ఆ ఎమ్మెల్యేలను తినేసింది. సో ఇట్లాగే జరుగుతుంది. ఇప్పుడు మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచినా అదే ఆ క్రెడిట్ అంతా టీడీపీ వల్లే గెలిచారని చెప్తారు. టీడీపీ ఆ ఎమ్మెల్యేలు ఒకవేళ మళ్ళీ జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది పొత్తులో, లేకపోతే ఫ్యూచర్లో విభేదాలు వస్తాయి. అట్లా కాకుండా సింగిల్గా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ స్టామినా తెలుస్తుంది. వాతావరణం కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ముందు సొంత కాళ్ళ మీద నిలబడి తెచ్చుకుంటే కనుక, కాపు ఫ్యాక్టర్తో ఎన్నికల్లో వెళ్తే కనుక డెఫినెట్గా సీట్ల పర్సంటేజ్ కానీ ఓట్లలో కానీ ఖచ్చితంగా వస్తాయని బీజేపీ చెప్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ ఎంతమేరకు అంగీకరిస్తారని చూడాలి. పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ టైం ఒంటరిగా పోటీ చేసి అనవసరంగా 2 చోట్ల తాను ఓడిపోయాను, ఒకటే సీట్ వచ్చింది, 6% ఓటు వచ్చిందన్న భావంతోనే ఆయన టీడీపీతో పొత్తు టీడీపీతో పొత్తు అని 2 సంవత్సరాల నుంచి ఆయన క్లారిటీగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు బట్టి చూస్తే బీజేపీతో కూడా తన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అవసరమైతే పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే కనుక ఖచ్చితంగా వెనక్కి కూడా చూసే అవకాశం ఉంది. ఇంకా జనసేనలు ఉన్నారు కాబట్టి టీడీపీ బీజేపీతో సింగిల్గా వెళ్లేందుకు అవకాశం ఉన్నట్టు సిమ్టమ్స్ ఇచ్చారు. డెఫినెట్గా దీనికి టీడీపీ రియాక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్కు ఆయన కోరిన విధంగా ఇక ముందు క్యాండిడేట్స్ ఏదైతే డిక్లరేషన్ ఉండకపోవచ్చు జనసేనతో పొత్తున్న స్థానాలకు సంబంధించి. 25 అసెంబ్లీ 3 పార్లమెంట్ అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. కానీ బీజేపీ కూడా అంటుంది 25 అసెంబ్లీ సీట్లకు ఎందుకు ఒప్పుకున్నారు, మీ క్యాపబిలిటీ ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ పోటీ చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన 3 కలిసి పోటీ చేసే సిచ్యువేషన్ వస్తే, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రతి విషయంలో జగన్ వెన్నదన్నుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ గెలిచినా జనసేన వైసీపీ గెలిచినా ఎవరు గెలిచినా కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ పార్లమెంట్ సీట్లు అందరూ కూడా మోడీకి సపోర్ట్ ఇవ్వక తప్పదు. మోడీని ఎదిరించే పరిస్థితి అటు జగన్కు లేదు, ఇటు చంద్రబాబుకు లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా మళ్ళీ కనుక బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అది వేరే సిచ్యువేషన్. బట్ మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. రామ మందిరం మొన్న దీని తర్వాత ఈసారి ఇంకెక్కువ సీట్లు రావచ్చని స్పెక్యులేషన్ నడుస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ బీజేపీ ఎన్డీఏ ఫోల్డ్లోనే ఉన్నారు వాళ్ళైతే చెప్తున్నారు. సో 1-2 డేస్లో ఈ కాపు ఫ్యాక్టర్తో ఎన్నికలకు వెళ్ళడం, ముద్రగడ పద్మనాభంకు కీలక పదవి ఇవ్వడం, చిరంజీవికి ఇప్పుడు ఆల్రెడీ నిన్న పద్మవిభూషణ్ అనౌన్స్ చేశారు, రాజ్యసభ సీటు కూడా ఎన్నికలకు ముందే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు వేరే రాష్ట్రం నుంచి, అవసరమైతే కర్ణాటకను ఇంకా వేరే రాష్ట్రంలో కనుక ఖాళీలు అవుతే కనుక, లేకపోతే ఇంకా దేశంలో వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా ఆయనకి ఇచ్చి తర్వాత టర్మ్లో కేంద్ర మంత్రిగా కూడా చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే రామ మందిర నిర్మాణానికి సంబంధించి కూడా చిరంజీవికి రామ్ చరణ్ మాత్రం ఇన్విటేషన్ అందింది తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నప్పటికీ. సో చిరంజీవిని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇదివరకు అల్లూరి సీతారామరాజు విగ్రహాయుష్కరణ కూడా మోడీతో పాటు చిరంజీవిని పిలిచారు. నిన్న గోల్కొండ ఫోర్ట్లో ఇక్కడ కిషన్ రెడ్డితో పాటు చిరంజీవే దాని సౌండ్ అండ్ లైటింగ్ ఆవిష్కరించిన పరిస్థితుంది. ఇవన్నీ క్యాలిక్యులేషన్ దృష్ట్యా బీజేపీ హైకమాండ్ ఇటు చిరంజీవి ద్వారా కూడా పవన్ కళ్యాణ్ని నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది. టీడీపీతో వెళ్లకుండా సింగిల్గా మనమిద్దరం వెళ్దామంటుంది. మరి ఈ నేపథ్యంలో టీడీపీ జాగ్రత్తగా మేలుకొని పవన్ కళ్యాణ్ని
వద్దు అని చెప్తుందా, లేదా బీజేపీ కూడా కలిసి ముగ్గురం పోటీ చేద్దామని టీడీపీ చెప్తుందా అన్నది అయితే ఆసక్తికరంగా ఉంటుంది. ఏదేమైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడిన మాటల వెనుక బీజేపీ టెంప్టింగ్ ఆఫర్ అయితే ఉందనే మనం భావించాల్సి ఉంటుంది. భరత్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తుంటే ఈ మొత్తం పరిణామాలు జగన్ కు ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? అంటే డెఫినెట్ గా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ కు అది ఇబ్బందే. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ కానీ ఉత్తరాంధ్ర కానీ కాపుల ఓటింగ్ ఎక్కడైతే ఉందో, కన్సల్టేషన్ ఎక్కడైతే ఉందో, డెఫినెట్గా ఇబ్బందికరంగానే ఉంటుంది. విడివిడిగా పోటీ చేస్తే మొన్న మనం చూసాం, సరే మొన్న అంటే ఖచ్చితంగా జగన్కు వన్ ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు, ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది. ఈసారి ఎవరు గెలిచినా ఓటింగ్ పర్సంటేజ్లో పెద్దగా డిఫరెంట్ ఉండదు. సో ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విడిగా పోటీ చేస్తే జగన్కు లాభం ఉంటుంది, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే. అదే సమయంలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అందుకనే చంద్రబాబు ఈ విషయంలో పొత్తు విషయంలో సర్దుకుపోవాలంటారు, పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే. సో అందుకనే విమర్శిస్తున్నారు వాళ్ళు ప్రతిసారి కూడా. ఆ విడిపోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబుకు అమ్ముడుపోయారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని విమర్శిస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ నోరు విప్పి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది, ఎందుకంటే ఒక్కో రాష్ట్రాన్ని బీజేపీ సెట్ చేస్తుంది. బీహార్లో నితీష్ కుమార్తో మళ్ళీ కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా పిలిచి మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. స్పందన రైట్, థ్యాంక్ యూ భరత్. టీడీపీపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఒకసారి చూద్దాం. ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణ చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం వ్యక్తులు, ఒంటరిగా పార్టీ, వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మీద అథారిటీ దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోట వేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి, కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణ చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను.